కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 2 నెలల్లోనే జిల్లాలో 248 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కుక్కలు సృష్టించిన బీభత్సానికి హైదరాబాద్లో ఓ పసిప్రాణం బలైంది. వీధిలో తిరిగే శునకాలు ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారి అధికారులకు నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ఒంటరిగా వెళ్తున్న వారిపై కుక్కలు గుంపుగా దాడులు చేస్తుండడంతో రోడ్ల వెంట వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కుక్కల దాడిలో 5 చిన్నారి మృతి చెందడంతో కరీంనగర్ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 4000కు పైగా శునకాలు ఉన్నాయంటే జిల్లా వ్యాప్తంగా వీటి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం జిల్లాలో కుక్కలు దాడి చేసిన ఘటనలో గాయపడి క్షతగాత్రులైన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న గురుకుల హాస్టల్లోకి శునకం ప్రవేశించి ప్రశాంత్ అనే విద్యార్థిపై దాడి చేసింది. అలాగే వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బైక్పై వెళ్తున్న ఏసయ్యపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా కుక్కలు ఎక్కడ పడితే అక్కడ మనుషులపై దాడి చేస్తుండడంతో కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 5 జిల్లా వ్యాప్తంగా కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య చూసుకుంటే 2018 సంవత్సరంలో 2135 మంది శునకాల దాడిలో గాయపడగా 2019లో 2406 మంది, 2020లో 1862 మంది, 2021లో 2378 మంది కాగా 2022 సంవత్సరంలో 2193 మంది శునకాల కాటుకు క్షతగాత్రులయ్యారు. ఇక ఈ సంవత్సరం గడిచిన 2 నెలల్లోనే 248 కేసులు నమోదయ్యాయి. కుక్కలకు శస్త్రచికిత్స చేయించే విషయంలో అధికారులు అలసత్వం చేస్తుండడంతో ప్రతి సంవత్సరం వాటి సంఖ్య పెరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్ సిటీ అయిన కరీంనగర్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కరీంనగర్ నగర వ్యాప్తంగా సుమారు 10,000 శునకాలు ఉన్నట్లు సమాచారం. ఇక వీధి కుక్కల బెడద నుంచి నగర ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. గతంలో 2200 శునకాలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించామని, మిగిలిన శునకాలను కూడా గుర్తించి ఆపరేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. పిచ్చి కుక్కలు కనిపించినట్టయితే తప్పకుండా కూడా ఆ పిచ్చి కుక్కలకు సంబంధించి ఏ విధంగా చర్య తీసుకోవాలో కూడా ఆ పిచ్చి కుక్కలు ఎక్కడ కనిపిస్తే వాటి ఫోటోతో సహా మా మున్సిపల్ అధికారులు కానీ మా మున్సిపల్ గ్రూప్ లో కానీ మా కార్పొరేటర్స్ కానీ పోస్ట్ చేసినట్టయితే ఆ పిచ్చి కుక్కలకు సంబంధించి కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటారు కూడా మా పాలకవర్గం సిద్ధంగా ఉంది. ప్రజల రక్షణ మా బాధ్యత. మా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కానీ కేటీ రామారావు గారిని క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కుక్కల ప్రజల నుంచి కరీంనగర్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి వారు కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా కఠినమైన చర్యలు తీసుకుని ప్రజలను కాపాడుతున్నందుకు మా పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలుస్తాం. ఏదేమైనా శునకాలు సృష్టిస్తున్న బీభత్సానికి జిల్లా అధికారులు త్వరగా అడ్డుకట్ట వేసి ముగింపు పలకకపోతే కుక్కల దాడిలో బలయ్యే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు.